ఈరోజు గ్రూప్ వన్ పై ఓ దినపత్రికలో వచ్చిన న్యూస్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజ్యాంగబద్ధ బాధ్యతలు ప్రైవేటు సంస్థకా అని సదరు దినపత్రిక తన యొక్క శీర్షికను పెట్టి అందులో కొన్ని మౌలిక అంశాలను నోట్ చేస్తూ, నోటిఫికేషన్లో చెప్పకుండా డిజిటల్ మూల్యాంకనమా, ఏపీపీఎస్సీ తీరుపై అభ్యర్థుల ఆగ్రహం, ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి పేర్లు మీడియం బహిర్గతం చేయాలని పట్టు. అందులోనే ఒక హెడ్డింగ్గా సబ్ హెడ్డింగ్గా గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహణ ఎలా అప్పగిస్తారు అంటూ ప్రైవేట్ సంస్థకి ఇందులో ఒక వ్యాసంలో రాయటం అనేది జరిగింది. ఇందులో మనం చూసుకుంటే రాజ్యాంగ విధులు నిర్వర్తించవలసిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ తన బాధ్యతలను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్ర రూపకల్పన, మూల్యాంకాలను ప్రైవేటు సంస్థలతో చేయించడంపై అభ్యర్థుల నుండి అభ్యర్థులు మండిపడుతున్నారు. నిరుడు డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షా ఫలితాలలో అనేక తప్పులు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష ఆది నుంచి వివాదాల్లో చిక్కుంది. 2019 అక్టోబర్లో ప్రిలిమ్స్ ఫలితాల్లో 8,351 మంది ఎంపికయ్యారు. అనంతరం హైకోర్టు తీర్పు తర్వాత నిరుడు నవంబర్లో మరో 1,327 మంది ఎంపిక చేయడం జరిగింది. మొత్తం 9,678 మంది మెయిన్స్కి అర్హత పొందారు. డిసెంబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షల్లో మొత్తం 6,807 మంది పాల్గొన్నారు. అయితే సంస్కరణలో భాగంగా గ్రూప్ వన్ సిలబస్ను యూపీపీఎస్ స్థాయికి ఏపీపీఎస్సీ మార్చింది. యూపీఎస్సీ మెయిన్స్ ఇంటర్వ్యూలకు అనేక సార్లు ఎంపికైన వారు సైతం ఈసారి గ్రూప్ వన్ మెయిన్స్ ఉత్తీర్ణ కాలేదు. 2 లిస్టులో మెయిన్స్ అర్హత సాధించడం వల్ల పలువురు నెల రోజుల్లోనే మెయిన్స్లో ఉత్తీర్ణులై ఇంటర్వ్యూలు కూడా సాధించడం గమనార్హం. వీరి సంఖ్య సుమారు 50 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఎక్కడా చెప్పని విధంగా పైలట్ ప్రాజెక్టు లాగా తొలిసారిగా డిజిటల్ మూల్యాంకనం జరపడం, అది ఒక ప్రైవేట్ కంపెనీ జరపడం వల్ల అనేక టెక్నికల్ సమస్యలు ఏర్పడి ఉంటాయని, దానివల్లే ఫలితాలు తప్పులు తగడకలుగా వచ్చాయని అభ్యర్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల నిర్వహణ మూల్యాంకనమంతా డిజిటల్ విధానంలో జరిపి ఏపీపీఎస్సీ అభ్యంతరాలు సేకరణకు మాత్రం వ్యక్తిగతంగా హాజరు కావాలని, ఫలితాలు విడుదల చేసిన వెంటనే ఒక రోజు మాత్రమే గడువు ఇవ్వడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. కోవిడ్ తీవ్రత వల్ల కొన్ని చోట్ల లాక్డౌన్ వల్ల దూర ప్రాంతాల నుంచి రాలేకపోయారు. ఆన్లైన్లో అభ్యంతరాలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆఫ్లైన్ విధానంలో తిరిగి మూల్యాంకనం నిర్వహిస్తే తప్ప తమకు న్యాయం జరగదని యూపీఎస్సీ 12,500 మంది అభ్యర్థుల మెయిన్స్ పేపర్లను ఆఫ్లైన్లోనే మూల్యాంకనం నిర్వహిస్తుందని గుర్తు చేస్తున్నారు. సదరు ప్రైవేటు సంస్థ మూల్యాంకనానికి ఎలాంటి విధానాలు అనుసరించిందో తెలపాలని డిమాండ్ చేస్తున్నారు. యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి పేర్లు, ఇంటర్వ్యూలకు ఎంపికైన వారి పేర్లు సైతం బహిర్గతం చేస్తుందని, అలాంటి విధానాన్నే ఏపీపీఎస్సీ కూడా అనుసరించాలని కోరుతున్నారు. గ్రూప్ వన్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారి పేర్లు మీడియం బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారని సదరు పత్రిక మరి తన వ్యాసంలో రాయడం జరిగింది. రాజ్యాంగబద్ధ బాధ్యతలు ప్రైవేట్ సంస్థకా, నోటిఫికేషన్లో చెప్పకుండా డిజిటల్ మూల్యాంకనమా, ఏపీపీఎస్సీ తీరుపై అభ్యర్థుల ఆగ్రహం, గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహణ ఎలా అప్పగిస్తారు, ఇంటర్వ్యూకు ఎంపికైన వారి పేర్లు మీడియం బహిర్గతం చెయ్యాలి, 14 రిజల్ట్స్ ఇవ్వాలనేది దీని యొక్క ముఖ్య